పగలు దొంగలు, రాత్రైతే బైక్ రేసర్లు. విశాఖలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టులో ఈ బాకుతం వెలుగు చూసింది. రేసింగ్ జల్సాకు అలవాటు పడ్డ విద్యార్థులు, యువత బైక్ దొంగలుగా మారుతున్నారు. ఖరీదైన రేసింగ్ బైక్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతూ పార్టులుగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ సంపాదనతో రాత్రి రేసింగ్లకు పాల్పడుతున్నారు. ఖరీదైన బైకులు కొనుగోలు చేసి వాటిపై జల్సాగా విహరిస్తున్నారు. తాజాగా విశాఖలో బైక్ దొంగల ముఠా గుట్టు రట్టైంది. బైక్ రేసర్లను కనిపెట్టే క్రమంలో ఈ బాగోతం బయటపడింది. 8 మందికి పైగా బైక్ దొంగలను క్రైమ్ పోలీసులు గుర్తించగా అందులో 3 బైక్ రేసర్లు ఉన్నారు. కేటీఎం, డ్యూక్, R15, 220 బైక్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. అనంతరం పార్టులుగా తొలగించి ఓఎల్ఎక్స్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా చెల్లిస్తే బైక్ పార్ట్లను కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. క్రేజీ బైక్స్ పార్టులు షోరూంలో అందుబాటులో లేకపోవడంతో వీరికి కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే బైక్ దొంగలను సీసీ కెమెరాలు పట్టించాయి. పోయిన బైక్ పార్టులు ఓఎల్ఎక్స్లో ప్రత్యక్షమవడంతో పోలీసులు కంగుతిన్నారు. పోలీసులకు పట్టుబడిన బైక్ దొంగలంతా ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులే. క్రైమ్ పోలీసులు చాకచక్యంగా నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. వీరి నుండి ఇప్పటికే 15కు పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు.